మనం హెల్త్ చాలా కోల్పోతున్నాం. వద్దంటే కూడా ఏవో ఒకటి అటాక్ చేస్తున్నాయి. 13-12 సంవత్సరాల పిల్లలకి హార్ట్ అటాక్ ఏంటండి? మనం నిజం మాట్లాడుకుంటే మీకు చష్మా అప్పుడే రాకూడదు కదా, ఆఫ్టర్ 40 రావాలి. ఓకే, మనం ఏదో దానికి రేజన్ చెప్తాం, కానీ చాలా చెడిపోయింది. ఏం చెడిపోయినాయి? నీళ్లు కూడా చెడిపోయింది. గంగా, యమున, గోదావరి, సరస్వతి లాంటి నదులు ప్రవహించే ఈ దేశంలో పక్కన తుంగభద్ర ఉన్నా, పక్కన పెన్నా ఉన్నా, పక్కన గోదావరి ఉన్నా, మనం కొనుక్కుని తాగేది మెండల వాళ్ళు బాక్యమే కదా. హౌ వీ కెన్ కాల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఏ డెవలపర్? నీళ్ళు కొనుక్కోవడం నాన్సెన్స్. కృష్ణుడి కాలంలో పాలు అందితే పుత్రుని నమ్మినట్టు అంత పాపం అంట. ఈ కర్నూలు జిల్లాలో ఒక ఊరు ఉంది, ఇప్పటికీ పాలు అమ్మదు. వాళ్ళకి నియమం ఇప్పటికీ అమ్మదు, పోషిస్తారు. ఎవరో ఒకరికి అది పాలు పోషిస్తారు, అమ్ముకో. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి ఇప్పుడు పాలు అంటున్నాం. ఈ పాలేనా? ఏం గ్యారెంటీ ఉంది? నువ్వు రోజు ఆవులు నరుకుతుంటే, రోజు బర్రెలు నరుకుతుంటే, రోజు కోట్ల కొద్దీ మేకలు నరికేస్తుంటే అవి పాలు అనడానికి నమ్మకం ఏది? ఓ మనిషి బతకడానికి జంతు భక్షణ చెయ్యక్కర్లేదు. ఐ స్టాండ్ విత్ మై స్టేట్మెంట్. ఎవరు రమ్మని చెప్పండి. ఎవడు రాడు, ఎవడు రాడు. దౌర్భాగ్యం. ఇప్పుడు వాడు ఎవడో గొర్రె పేరేంటి? జగదీష్. మీ పేరు మీ పుస్తకంలో ఎందుకు ఉండదు అని అడిగాడు. వాడు బైబిల్ భాష వాడాడు. అరే ఒరే, పర్లేదు సార్, మీరు ఒకటి ఎవడెవడ గుర్తుంటాడు కదా, వాడి పేరు తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి అని నెంబర్ పెట్టి. ఇంకో గొర్రె ఏదో వాగాడు, మీ నాన్న పేరు ఏంటన్నా? సుబ్బారావు. ఇంకో గొర్రె, వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వర. అంతా ఎవరికి పుట్టినాం? మనకు పుట్టినోళ్ళేగా. కానీ అంటే ఒక మనిషి దిగజార్చడానికి ఓ పుస్తకం వాడి మస్తకం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? ఓ మనిషి ఉన్నతుడు అవడానికి కూడా ఓ పుస్తకం మార్గం చూపిస్తుంది. అలాంటి ఉన్నత మార్గం చూపించేది భగవద్గీత. భగవద్గీత చదివిన వాడు ఎవడు తీవ్రవాది అవడు. నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఈ స్టేట్మెంట్ 1 or 2 గారు ఏమను డస్ట్బిన్ లాడే నక్కని తయారయ్యాడు కదా. మొన్న మధ్య యూరోప్లో ఒక చర్చిలో 340,000 మంది పిల్లల్ని గత 50 ఏళ్లలో మానభంగం చేసి చర్చిలోనే కప్పెట్టేశారు. పిల్లలు, కిడ్స్, 300,000 చిల్డ్రన్. గుర్తు వస్తుంది ఇంటి అంత దౌర్భాగ్య మతాలు మనకెందుకండి? మనం సంక్రాంతి చేసుకున్నా, దసరా చేసుకున్నా, దీపావళి చేసుకున్నా మన వల్ల 10 మందికి లాభం కలుగుతుంది. చివరికి శ్రీశైలంలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి, షాపులు. ఆ షాపుల్లో శివుణ్ణి నమ్మే వాళ్ళకంటే నమ్మని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళను కూడా మన శివాయి బతికిస్తున్నారు, అది మన ధర్మం. కానీ వాళ్ళ మతంలోనే ఒక వర్గం వలన వేసేస్తుంది. కానీ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి అంతే. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లా ఉండాలి. పాలుకి ఓ మంచి వాసన వస్తుంది, కాస్తే వెన్నకో వాసన, మజ్జిగకో వాసన, నెయ్యికో వాసన, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు. ఇప్పుడు రక్తపు వాసన తప్ప ఇంకేం వాసన లేదు కాబట్టి మనం వీ షుడ్ డ్రింక్ బ్యాక్ అండ్ వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. మన తాత ముత్తాతలు ఆరోగ్యంగా హెల్తీగా బతికారు. చిన్న ఆవుతో దీపం పెట్టుకునే టైంలో భజన చేసుకుంటారు. నీకు పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు ఉన్నాయి కానీ లోపల వెలుగు లేకుండా పోయింది. కాబట్టి మనం ఎదుగుదాం. ఎదగడం అంటే కేవలం మేడలో కాళ్ళు మాత్రమే కాదు, ఎదగడం అంటే లోపల ఎదగడం. లోపల ఉన్నవాడిని కనుక్కోవడమే ఎదగడం. నా లోపల ఉన్నవాడు నీ లోపల కూడా ఉన్నాడు కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఓ పంది పేరో ఓ మేక పేరో చెప్పి దేశాలని దేహాన్ని మొక్కలు చేయకూడదు. కాబట్టి సర్వేజన ఇలా చెప్పే ధర్మాన్ని మనం కాపాడి ఆ ధర్మం మనం కాపాడి లోకాన్ని కాపాడేలా చూద్దాం.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద అమ్మ మేము బయలుదేరిపోతాం పాలు తాగి